కామారెడ్డి కి సంబంధించిన మరొక బ్రేకింగ్ న్యూస్ కామారెడ్డిలో మొత్తం థర్డ్ రౌండ్ 3 రౌండ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి 2354 ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు అనేది మనకి ఇక్కడ చాలా క్లియర్ గా గమనించాల్సిన విషయం కామారెడ్డిలో రేవంత్ రెడ్డి అడ్వాంటేజ్ పొజిషన్ లో ఉన్నారు ప్రభాకర్ లేటెస్ట్ అప్డేట్స్ అందించడం కోసం సిద్ధంగా ఉన్నారు ప్రభాకర్ లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి ఓవరాల్ గా ఫస్ట్ సెకండ్ థర్డ్ రౌండ్ కన్సిస్టెంట్ గా రేవంత్ రెడ్డి లీడ్ కంటిన్యూ చేయగలుగుతున్నారా లేదనే చెప్పాలి ఎందుకంటే 3 రౌండ్ లో లీడ్ తగ్గింది 373 కి మాత్రమే ఈ లీడ్ పరిమితమైంది మొదటి రౌండ్ లో 1200 వచ్చిన మొదటి సెకండ్ రౌండ్ లలో వచ్చిన లీడ్ మూడో రౌండ్ కు మాత్రం 373 ఓట్ల లీడ్ గా మారి ఇప్పుడు టోటల్ గా అయితే 2300 లీడ్ కి చేరింది సో కొంత తగ్గుతుందనే చెప్పాలి మిగతా కాన్స్టెన్సీస్ లో అయితే బాల్కొండలో ఫస్ట్ రౌండ్ లో వెనకబడి ఉన్న కాంగ్రెస్ సెకండ్ రౌండ్ కు వచ్చేసరికి మళ్ళీ బీఆర్ఎస్ స్వల్ప ఆధిక్యతను చాటింది కామారెడ్డి మాత్రం కొంత తగ్గుతుంది ఇంకా ఒక మాచారెడ్డి మండల్ మాత్రమే ఇప్పటివరకు కౌంటింగ్ జరిగింది మాచారెడ్డి బెల్ట్ అంతా కూడా కాంగ్రెస్ కి కొంత అనుకూలమైన బెల్ట్ గా ఉంటుంది ఇంకా బిక్నూర్ కానీ దోమకొండ కానీ బీబీపేట్ కానీ కామారెడ్డి టౌన్ రూరల్ ఈ ముఖ్యమైన మండలాలు జరగాల్సి ఉంది ఇక్కడి వరకు వస్తే కనుక మనకు ఒక క్లియర్ క్లారిటీ వస్తుంది అనేది అయితే చెప్పాలి శరీరంతో పాటు మనసును మేల్కొల్పండి వీగార్డ్ వాటర్ హీటర్స్ తో పాటు వీగార్డ్ నిజామాబాద్ మొత్తం 9 కాన్స్టెన్సీలలో కూడా బీజేపీ 2 చోట్ల ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంది ఒకటి నిజామాబాద్ అర్బన్ తో పాటుగా ఆర్మూర్లలో ఇక్కడ స్పష్టంగా బీజేపీ ఆధిక్యతను కనబరుస్తుంది మిగతా చోట్ల అయితే బోధన్లో కాంగ్రెస్ అట్లాగే జుక్కల్లో కాంగ్రెస్ మళ్ళీ లీడింగ్ లోకి వచ్చింది ఎల్లారెడ్డిలో లీడింగ్ లోకి వచ్చింది అటు బోధన్లో కూడా కాంగ్రెస్ లీడింగ్ లో ఉంది నిజామాబాద్ రూరల్ లో కూడా కాంగ్రెస్ లీడ్ లో ఉంది సో ఒక 2 కాన్స్టెన్సీస్ తప్పితే బాన్స్వాడ ఒకటి మాత్రమే బీఆర్ఎస్ కి అనుకూలంగా కనిపిస్తుంది ఇప్పటివరకు నిజామాబాద్ 9 కాన్స్టెన్సీలలో లాస్ట్ 2018 ఎలక్షన్స్ లో 8 బీఆర్ఎస్ గెలిచి 1 కాంగ్రెస్ గెలిచింది కాకపోతే ఇప్పుడు మాత్రం కొంత కాంట్రాస్ట్ గా కనిపిస్తుంది ఈ 9 కాన్స్టెన్సీలలో పరిస్థితి అంతా కూడా బాన్స్వాడ ఒక్కటి మాత్రమే ఇప్పటివరకు బీఆర్ఎస్ లీడింగ్ లో ఉంది బాన్స్వాడ ఒకటి మాత్రమే లీడింగ్ కనిపిస్తుంది మిగతా అటు 2 బీజేపీ మిగతావన్నీ కూడా కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శిస్తున్నట్టు చెప్పొచ్చు కామారెడ్డి విషయానికి వస్తే మాత్రం డెఫినెట్ గా ఒక టఫ్ ఫైట్ అనేది మనకు కనిపిస్తుంది చాలా క్లోజ్ గా ఉంటున్నాయి ఫిగర్స్ కేవలం 200-300 గ్యాప్ తోనే ఈ ఫిగర్స్ అన్ని కూడా ఉంటున్నాయి అటు రమణారెడ్డి కానీ రేవంత్ కానీ నెక్స్ట్ కేసీఆర్ కానీ ఈ ముగ్గురి మధ్య మాత్రం పోటీ తీవ్రంగా ఉన్నట్టు కనిపిస్తుంది డిసైడింగ్ ఫ్యాక్టర్ అయితే కామారెడ్డి అర్బన్ అండ్ కామారెడ్డి రూరల్ ఈ ఇక్కడికి వచ్చేసరికి ఎవరికి స్పష్టమైన ఆధిక్యం వస్తే వాళ్ళు మాత్రమే కామారెడ్డి కుర్చీలో కూర్చోగలుగుతారు సో కామారెడ్డి అర్బన్ రిజల్ట్స్ కోసం అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది